నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్నిక్స్ ఎపిసోడ్ 160 కి అందరికి స్వాగతం. ఈ రోజు చూడొచ్చరికి అక్టోబర్ 9, 2020 టైం వచ్చరికి 8:30 వరకు న్యూస్ అయితే ఇది. సో న్యూస్ స్టార్ట్ చేసే ముందు నెక్స్ట్ వీడియోలో నేను ఒక బిగ్ అప్డేట్ అయితే అనౌన్స్ అయితే చేయబోతున్నాను ఛానల్కి సంబంధించి. సో నెక్స్ట్ అప్డేట్ బిగ్గెస్ట్ అప్డేట్ అనమాట ఛానల్కి సంబంధించి. సో నెక్స్ట్ వీడియో కోసం అందరూ వెయిట్ చేయండి. సో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్, నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ సంబంధించి అప్డేట్ తెలుసుకోవాల్సిందిగా నేనైతే కోరుతున్నాను. సో అండ్ ఇంకా న్యూస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ న్యూస్ చూసుకోమకి జేబీఎల్ నుంచి. సో జేబీఎల్ వచ్చరికి కొత్త పేటెంట్ అయితే ఫైల్ చేసింది, టీడబ్ల్యూఎస్ విత్ ఏసీ అండ్ ఏఐతో వర్క్ చేస్తాయి అనమాట. సో పేటెంట్ చూస్తే అంటే మనకి ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంటల్ నాయిస్ బట్టి ఇదైతే అడ్జస్ట్ చేసుకోగలదు అనమాట. ఎంత లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిల్ చేస్తే మనకి ఇయర్కి బెటర్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఇది ఒక పేటెంట్ మాత్రమే. సో ఇది మ్యాక్సిమం తీసుకొచ్చే 2022 తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే లేవు. సో చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ చూసుకున్నా మనకి బోయా నుంచి. సో బోయా BY M1. సో ఇది వచ్చేసరికి మెస్ట్ మైక్ అని చెప్పొచ్చు. సో దానికి సక్సెసర్ అయితే రీసెంట్గా బోయా అయితే అనౌన్స్ అయితే చేసింది, 1800 రూపాయలు అయితే ఉంది. అండ్ ఇప్పుడు బోయా BY M1 ఏదైతే షార్ట్ గన్ మైక్రోఫోన్ ఉందో దానికి సంబంధించిన సక్సెసర్ని కూడా బోయా అయితే త్వరలోనే లాంచ్ అయితే చేయబోతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి త్వరలోనే రాబోతుంది. ఇది ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. సో చాలా తక్కువ టెక్ న్యూస్ ఉందని చెప్పొచ్చు. సో రేపటి వీడియో కోసం అందరూ వెయిట్ చేయండి. సీ యూ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.